నో మనీ, ఆల్ టెన్షన్స్, ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఐ వాంట్ టు డూ సంథింగ్ టు మై ఫ్యామిలీ, ఐ వాంట్ టు డూ సంథింగ్ టు మై ఫ్యామిలీ, ఐ వాంట్ టు సంథింగ్ టు మై ఫ్యామిలీ. నా కార్ కావాలి, డబ్బు కావాలి, పొజిషన్ మారుస్తా, నాకు హోదా కావాలి, ఎస్, ఐ వాంట్ బికమ్ రిచ్, ఐ వాంట్ బికమ్ రిచ్. ఆట ఎంత బాగా ఆడామని కాదు, ఆట ఎంత బాగా ఆడి ఎప్పుడు ఆపామన్నదే ఇంపార్టెంట్. అదో నేను సంతకం పెట్టా, నేను పెట్టా, నేను పెట్టా, నేను సంతకం పెట్టా, హాయ్ గైస్, అందరు ఎట్లున్నారు, మంచుకున్నారా? వాట్ ఈజ్ అప్, ఏమవుతుంది రాబాయ్? నిజంగా సినిమా చూస్తుంటా ఉంటే గూస్ బంప్స్ వచ్చేసినాయి. అసలు మనం చాలా సినిమాలు చూసినాము, అంటే మూవీ ఎట్లుంది అని చెప్పే ముందు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మీతో డిస్కస్ చేయాలి. సో జనరల్గా మూవీస్ అనేది బ్లాక్ బస్టర్స్ ఎప్పుడైతే ఒక పెద్ద బ్యాంగ్ ఉంటే కానీ అది మనకి ఎక్కదు, అంటే బ్లాక్ బస్టర్ రేంజ్ కింద కన్సిడర్ చేసే వాళ్ళం కాదు. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఒక బాంబ్ బ్లాస్టింగ్ ఉండదు, కత్తులు కటార్లు ఏముండదు, ఒక సాఫ్ట్ కార్నర్లో కూడా ఇంత మంచి ఇంపాక్టబుల్ మూవీ తీసి ఈ దీంతో కూడా మనము ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టచ్చు అని చెప్పేసి ఈ లక్కీ భాస్కర్ వల్లనే నాకు అర్థమైంది. సో మూవీ సీరియస్లీ, లిటరలీ, కంప్లీట్లీ నిజంగా టాప్ నాచ్, నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. అయితే నాకు బాగా నచ్చింది. మనకి ఫస్ట్ ఆఫ్ వచ్చేసరికి మన భాస్కర్ అంటే లక్కీ భాస్కర్ హీరో ఒక ఆట ఆడతాడు, ఆ ఆట నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మనం ఇది వరకు చాలా హీరోలు కొన్ని ఆటలు ఆడతారు, కానీ అది ఇందులో మనకి ప్రజెంటేషన్, ఎగ్జిక్యూషన్ అనేది ఎట్లుంది అనేది ఇంపార్టెంట్. సో ఇందులో వర్కౌట్ పక్క 100% నేను డ్యామ్ షూర్గా చెప్తాను. చూసినా కానీ ఇందులో కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, మనం ఎక్స్పెక్ట్ కూడా చెయ్యము. అండ్ మోర్ ఓవర్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి ఆట అనేది ఎంత బాగా ఆడామనేది కాదు, మనం ఆట అనేది బాగా ఆడిన తర్వాత దాన్ని ఎక్కడ వరకు ఆడాలి, ఎక్కడ ముగించాలి అనేది తెలిసినోడే గొప్పోడు అనే ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేసిండ్రేమో అనిపించింది. సో అదైతే నాకు బాగా నచ్చింది, కనెక్ట్ అయిపోయినా నేనైతే. అదా మొత్తం ఫస్ట్ హాఫ్లోనే చెప్పేసిండు, ఇంకా సెకండ్ హాఫ్లో ఏముంటుంది అనుకున్నా, ఐ వాజ్ రాంగ్. లిటరలీ నిజంగా సెకండ్ హాఫ్ అయితే నాకు కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే ఈ ఒక్క క్యారెక్టర్ లక్కీ భాస్కర్ అనే కాకుండా వేరే బిగ్ షాట్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి కనిపించకుండా, కానీ వాళ్ళని మనము వేరే వెబ్ సిరీసెస్లో కానీ వేరే పెద్ద మూవీస్ బయోపిక్స్లో కానీ మనం చూసి ఉంటాము, బట్ అవి నేను ఇంకెక్కడ చెప్పేసి స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. సో అట్లాంటివి సీన్స్ వస్తుంటా ఉంటే మనకి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంటా ఉంటుంది. సో ఇలాంటి గూస్ బంప్స్ మూమెంట్స్ ఒకటా రెండా ఎన్నో ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి నాకైతే. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను లిటరలీ చెప్తున్నా, సినిమాకు పోయే ముందు ఏదో సింపుల్ సినిమా లక్కీ భాస్కర్ అని నేను ట్రైలర్ ఒకటి చూసి ఓకే బాగుందని చెప్పేసి వెళ్ళిన, కానీ ఇంత చిన్న సినిమా కూడా ఇంత పెద్ద బ్లాస్ట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా స్టార్టింగ్ టైటిల్ కార్డ్ వాడ నుంచి ఇంటర్వెల్ వరకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తే, సెకండ్ హాఫ్ అయితే తోపు తురుమున్నది. అంటే సాఫ్ట్, ఒక సాఫ్ట్ కార్నర్లో కూడా, అంటే ఒక సాఫ్ట్ ఫిలింలో కూడా, సాఫ్ట్ నేచర్లో కూడా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టచ్చు అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ అయింది లక్కీ భాస్కర్ తోటి. సో ఇదండి ఈరోజు మూవీ రివ్యూ. వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ అనే చేయండి. అండ్ మీరు లక్కీ భాస్కర్ మూవీ చూసినట్లయితే మీకేమనిపించింది అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సూపర్ హిట్టా, బ్లాక్ బాస్టరా, యావరేజా, మీకేమనిపించింది అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూస్తాను, రిప్లై ఇస్తాను. మరొక మూవీ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ సుజన్ ఇన్సైట్స్. బాయ్.